ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ गणानान्त्वगणपतिगुं अवामहे कविं कवेन मुपवस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वत आन शृण्वन्नोतिभिस्सीदसदनगुं श्रीमहागणाधिपतये नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो नरसिंहस्वामि प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् సుమన్ టీవీకి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, భగవద్బంధువులకందరికీ కూడా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలతో ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది కనుక అవి ఏ అక్షరం సరి పరిశీలన చేద్దాం. ది, ధు, చం, జా, ద, దే, దో, చ, చి అక్షర వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులని చెప్పి గమనించగలగాలి. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ప్రధానంగా మే నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఏదైతే కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటున్నారో వారందరికీ సకాలమైనటువంటి కాలము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు సంఘ సేవకులుగాను, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలలో క్రియాశీలక టీమ్ లీడర్స్గాను జాబ్ చేయడము, అలాగనే స్కూల్ టీచర్లుగా, కాలేజీ లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా, వైస్ ఛాన్సలర్స్గా ఎదగడానికి చాలా సదవకాశాలని, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులందరూ కూడా వైద్యో నారాయణ అరిహన్గా అని ఆర్ఎంపీ డాక్టర్లుగాను, అంటే సంజీవిని మొక్కలతో చేసేటువంటి నిమిత్తమైనని, ఔషధ సేవనం క్రయ విక్రయాలు కానీ, అంటే మెడికల్ స్టోర్లు ఓపెనింగ్ చేసుకోవడం కానీ, మెడికల్ స్టోర్లో పనిచేయడం కానీ, ఔషధాలు క్రయ విక్రయ వ్యాపారాలలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించవు. నూతనంగా అయినటువంటి యోగ, ఆసనం, మెడిటేషన్, ధ్యానం, ఆసనం, ఆకుప్రెషర్, ఆకుపంక్చర్ అనేటువంటి మన పురాతనమైనటువంటి ఆయుర్వేద వృత్తిని చేపట్టడము, అందులో అద్భుతమైన విజయాలు సాధించడంలో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అద్భుతమైన విజయాలు సాధించబోతారని చెప్పి గమనించగలగాలి. రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులు సంపూర్ణంగా క్రయ విక్రయ వ్యాపారాలలో ఫైనాన్స్ డబ్బులను చేర్పులు మార్పులు చేయడంలో, అలాగే ఆహార ఉత్పత్తులను యాలకులు, లవంగాలు, జాపత్రి, పచ్చకర్పూరము, నిల్వతో కూడుకున్నటువంటి ఆహార ఉత్పత్తులను స్టోర్ చేయడము, ఏ ప్రాంతాల్లో ఎక్కడైతే అధిక ధరమైతే రాబోతుందో ఆ ధర అమ్ముకొని అధికమైన ధనం సంపాదించబోతున్నారని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మీనరాశి జాతకులు చాలా తెలివైన వారు, చురుకైన వారు. ఒక్కసారి వాళ్ళు ఒక పని చూసారా, ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్న వారి ఎక్స్పీరియన్స్ కన్నా వీరి యొక్క చకచక ఆపను చేయడంలో మీనరాశి జాతకులు అద్భుతమైన విజయాలు సాధించబోతారని చెప్పి గమనించగలగాలి. తృతీయ స్థానంలో ఆత్మకారకుడు రవి సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట వినడం, అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్లతో స్నేహ సంబంధంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడే బుధుడు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగులతో సలహాలు, సూచనలు పొందే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. అక్కడే శుక్రుడు ఉండడం వలన తల్లిదండ్రులు, అత్తమామలు, స్నేహితులు, బంధువులు ఇచ్చినటువంటి ధనాన్ని కానీ, బహుమతులను కానీ భద్రపరుచుకుంటూ ఆనందంగా జీవనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అక్కడే రాహు ఉండడం వలన కాకపోతే మీనరాశి వారికి శత్రువుల యొక్క బాధలు ఎక్కువ, నరదృష్టి ప్రభావాలు ఎక్కువ అధికంగా ఉంటున్నాయి కనుక మౌనంగా ఉంటూ చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలో అర్ధాశ్రమంలో కుజ సంచార స్థితి ఉండడం వలన, కుజుడి యొక్క తీక్షణ ప్రభావం ఉండడం వలన ప్రేమికుల మధ్యలో వివాదమైన అంశాలు రావడము, మాటామాట పెరగడము, వివాహమైన దంపతుల్లో ఒకరిపైన ఒకరు ప్రేమాభిమానం కన్నా రాగద్వేషాలు అధికంగా ఉండడము, పోలీస్ స్టేషన్ల మెట్లు కానీ కోర్టుల మెట్లు ఎక్కడ ఎక్కే అవకాశాలు అధికంగా ఉండడము,
సరైన సమయానికి అప్పు ఇచ్చిన చోట డబ్బులు తిరిగి రాకపోవడం, మనం తెచ్చుకున్న చోట తిరిగి ఇవ్వలేని కార్యక్రమం చేత అనేకమైనటువంటి మానసికంగా శారీరకంగా రుగ్మతలకును, చర్మవ్యాధులు కానీ, రక్తహీనత, శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, మైగ్రేను, హెడ్ఏకు, స్పాండిలైటిస్ సమస్యలు, మోకాళ్ళు, అరికాళ్ళు, అరచేతుల్లో తిమిర లాంటి వ్యాధులతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కనుక సరైన సమయంలో తిండి, నిద్ర, వ్యాయామం అవసరమని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ఈ నెల 17వ తారీఖున, 22వ తారీఖున, 26వ తారీఖున, 31వ తారీఖున మంగళ శనివారాలయందు దూరవాయు జల ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పి గమనించగలగాలి. అలాగనే వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. తస్మా జాగ్రత్త. భాగ్యస్థానంలో కేతు ఉండడం వలన, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు ఉండడం వలన, మీరు ఎంత మౌనంగా ఉన్నా, ఎదుటి వ్యక్తులు ఎంత సతాయిస్తున్నా దాన్ని స్వీకరిస్తూ ఉన్నా ఒక్కొక్కసారి చికాకు అనిపించే అవకాశాలు ఉంటాయి. దీనివలన వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారా, స్థానచలనం కానీ, ఉద్యోగం పోవడం కానీ, మరొక కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఉండబడిన చోటనే మౌనంగా ఉన్నట్లయితే మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి. ఏకాదశి స్థానంలో శనిశ్వర స్వామివారు ఉండడం వలన, అలాగనే ద్రవ వ్యాపారాలు అంటే పెట్రోల్ బంక్స్, ఆయిల్స్, క్రూడ్ ఆయిల్స్, ఇనుముకు సంబంధించినటువంటి కర్మాగారాలు, ఫ్యాక్టరీలు నడిపే వారికి మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, జల సంబంధించిన కూల్ డ్రింక్స్, వాటరు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వ్యాపారాలు చేసేటువంటి వారికి రాబోయే కాలము మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన కొత్త కొత్త చదువుల కోసము, విదేశాలలో ఉండవలన యాప్స్ను డెవలప్ చేసుకోవడం కోసము, అనేక కోర్సుల్లో జాయిన్ అవ్వడము, నేర్చుకున్న విద్యను దానిని అవలంబించడానికి కొద్దిపాటి సమయం పట్టడం వలన మీ దగ్గర ఉండబడిన ధనం కొద్దిపాటి ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 27వ తారీఖున అర్ధాశ్రమంలోకి బుధుడు రావడం వలన మీ యొక్క ధనం, మీ యొక్క వ్యాపారాల్లో చీకులు, చింతలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిపాటి కొత్తగా ఏవి ప్రారంభించకపోవడం మంచిదని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున అర్ధాశ్రమంలోకి శుక్రుడు రావడం వలన మీ వాహనాలు, మొబైళ్ళు, ల్యాప్టాప్స్, మెయిల్స్, ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పడం జరుగుతుంది. లేదన్నట్లయితే అవి తస్కరించబడడం, దొంగలించబడడం, మీ పైన ఉద్యోగంలో అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి. ఈ నెల 17వ తారీఖున పంచమి సోమవారం పునర్వసు నక్షత్రము సందర్భంగా, శంకర జయంతి సందర్భంగా శంకరాచార్య స్వామివారిని స్మరించడం, గురువులను గౌరవించడం, దత్తాత్రేయ స్వామిని దేవాలయాన్ని దర్శించినట్లయితే సన్మార్గంతో జీవనం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. 22వ తారీఖున సంపూర్ణంగా వాసవిమాత దేవాలయాన్ని దర్శించినట్లయితే, అక్కడ కుంకుమార్చనం చేయించుకున్నట్లయితే మీ యొక్క ధనం రెట్టింపు అవుతుంది. ఈ నెల 25వ తారీఖున నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారి దేవాలయంలో ప్రదక్షిణ చేసిన, స్వామివారిని దర్శించుకున్న, కళ్యాణాన్ని వీక్షించిన సకల భూత, ప్రేత, పిచాచ, బ్రహ్మర, యక్షర, యమదూత, శాకిని, డాకిని, గ్రహబంధ దోషాలు తొలగిపోయి యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, పరక్రియ దోషాలు తగ్గించి సంపూర్ణంగా మీరు ఏదైతే చేస్తున్నారో మీ పైన శత్రువుల యొక్క దృష్టిని మళ్లిస్తూ, శత్రువులను చిత్తు చేస్తూ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ నెల 26వ తారీఖున వైశాఖ మాస పూర్ణిమ సందర్భంగా గృహంలో వీలైతే ఒక రుద్రాభిషేకము, శ్రీ వీరవెంకట రామాసహిత సత్యనారాయణ వ్రతాన్ని పూజాకరంగా ఆచరింపచేసుకున్నట్లయితే సర్వత్రా శుభం కలుగుతుంది. ఇంకను వారి వ్యక్తిగత జాతకంలో శుభం కలగాలి అన్నట్లయితే మనకు 5 గోమతి చక్రాలు తెచ్చుకొని పూజామందిరంలో ఉంచి పంచామృతాలతో అభిషేకం చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం చెప్పుకొని ఒకటి పూజామందిరంలో ఉంచి రెండింటిని మీ యొక్క రాజ గడపకు సింహద్వారానికి ఇరువైపులా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఒక తమలపాకను ఉంచి వాటిపైన రెండు ఈ యొక్క గోమతి చక్రాలు ఉంచి వాటిపైన పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు పాలు వేసి నమస్కరించుకున్నట్లయితే వాస్తు దోషము, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. అదియే కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో సలహాల కోసం, సూచనల కోసం ఈ కింద ఏర్పాటు చేసిన నెంబర్లను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు పొందవచ్చు. మీనరాశి వారికి సర్వత్రా శుభం, జయం, లాభం కలగాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. ఓం శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః హరిః ఓం.